సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజను. నేను వెల్లంపల్లి గారు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. చాలా అపూర్వమైనటువంటి స్పందన ఉంది ప్రజల నుంచి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా బాగా నిరుపేదవారు నివసిస్తున్న ప్రాంతం ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళింట్లో కూడా సంక్షేమ పథకం వెళ్ళడం వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మేము ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా మమ్మల్ని చూడంగానే చిరునవ్వుతో చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం, అక్కడి నుంచి కూడా ఆయన 2 నెలల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తిరిగి ప్రచారం చేసుకోవడంతో అట్లాగే ఈ ప్రాంత సమస్యల పట్ల చాలా త్వరగా ఒక అవగాహనకు వచ్చి మరి అన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా ఇంకా ముందు పరిష్కరించారు, రేపు పరిష్కరించబోతున్నారు. ముఖ్యంగా చూస్తే విజయవాడ వెస్ట్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అట్లా ప్రతి వ్యవస్థని కూడా ఆయన చక్కగా ఉపయోగించి ఆ ప్రాంత అభివృద్ధికి అక్కడ ప్రజల సంక్షేమానికి పాటుపడినటువంటి పరిస్థితి. అంతటి సమర్థమైనటువంటి వ్యక్తిని ఇక్కడ విజయవాడ సెంటర్లో నీ అవసరం ఉంది, ఇక్కడ అభివృద్ధి కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పంపించారు. అట్లాగే 2014 నుంచి 2019 వరకు చూసాం ఒక అరాచక శక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే బ్లాక్మెయిల్ చేసి డాక్టర్ల దగ్గర నుంచి బీజెంట్ రోడ్లో షాపుల దగ్గర నుంచి కూడా మరి వసూలు చేసినటువంటి ఒక వీధి రౌడీ, అట్లాగే అనేక రకాలుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అతను నిజంగా కూడా ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా పనికిరానటువంటి వ్యక్తి బోండమ్మ. అటువంటి వ్యక్తి మీద మన వెల్లంపల్లి గారు పొడి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా అపూర్వమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 కోట్లు కూడా ఈ విజయవాడకి అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. మరి ఆ రోజున నాకున్న పరిచయాలు ఉపయోగించి ఈ ఫ్లైఓవర్లు కానీ అభివృద్ధి పనులు కానీ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తే మనం రీటైనింగ్ వాళ్ళు కానీ విజయవాడలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ముఖ్యంగా పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, అట్లాగే మధ్యతరగతి కుటుంబీకులు ఉన్న ప్రాంతం అంతా కూడా అనేక రకాలుగా కూడా అభివృద్ధి చెంది వాళ్ళ విలేజ్ సెక్రటరీస్ అని, హెల్త్ క్లినిక్ అని, అంటే ఎడ్యుకేషన్ మీద కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి పేదవాళ్ల పిల్లలు కూడా మరి ఇవాళ ప్రపంచంతో పోటీ పదాలన్నట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం ఉంది. అట్లాగే వైద్య విధానం మీరు ముఖ్యంగా చూస్తే 1000 కోట్లు వైద్యం మీద పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ ఈ దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మరి వైఎస్ఆర్సీపీని ఆఫ్ చేసుకోవడంలో ఎటువంటి ఇది లేదు, సందేహం లేదు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఇక్కడ 20 నుంచి 25 వేల మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఈ రౌడీ ఎలిమెంట్ అయినటువంటి బోండమ్మకి ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. చంద్రబాబు వ్యాఖ్యానించారు, రాష్ట్ర అంతా గంజాయి మారింది, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే గంజాయి దొరుకుతుందని విమర్శించారు. ఇదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంగతి మనకు తెలియదు కాదు. నిన్న అక్కడ కంటైనర్ పట్టుకుంటే సంధ్య ఆక్వాన్, అది సంధ్య ఆక్వా అనుకుంటా, అది చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు దానివ్వచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులతోనే 25,000 కిలోలు గంజాయి తెప్పించినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేపించినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి వ్యక్తి, ఆయన ఆ వ్యక్తులు ఆయన సన్నిహితులు. ప్లస్ అట్లాగే ఆయన కావాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని చెడగొడటానికి మొదటి నుంచి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ నేనైతేనే అభివృద్ధి ఉంటుంది, ఇంకెవరైతే అభివృద్ధి ఉండదో, నేనైతేనే సంక్షేమం ఇస్తాను అని అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఇట్లా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి, ఒక మచ్చ తీసుకొచ్చి ఆయన ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఆనందాన్ని పొందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యవహారాలు చేయడంలో దిట్ట. ఈ గ్లోబల్స్ ప్రచారంలో ఆయనకు ఉన్నటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటే ఆయన బలమే మీడియా, సోషల్ మీడియా. కాబట్టి ప్రజలు ఎవరో ఆ మీడియాలని, సోషల్ మీడియాని నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విద్యా వ్యవస్థను బాగు చేశాడో, ఏ రకంగా వైద్య వ్యవస్థ బాగుపరిచి అట్లాగే ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారో, ఈ వైద్యం, విద్య, అట్లా అనేక రకాలుగా ప్రజలకు సంతోషం ముఖ్యమంత్రిని ఆయన పనిచేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బాధ ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలా మళ్ళీ అని ఒక ఆతృతతో ఈ పిచ్చి ఆరోపణలన్నీ చేస్తున్నాడు.